గద్దర్ పార్థివ దేహాన్ని సందర్శించడానికి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎల్బి స్టేడియం చేరుకున్నారు ఆయన ప్రస్తావన నాతో ఉన్నారు సార్ చెప్పండి గద్దర్ లోటు ఎట్లా ఫీల్ అవుతారు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఆయన మరి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవాలంటారు మీకున్న అనుబంధం మొట్టమొదటిగా గద్దర్ గారిని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నిజంగా మనిషి గద్దర్ మొత్తం జీవితకాలము మొత్తం పేదల కోసం తెలంగాణ ప్రజల కోసం ఒక ఉద్యమకారుడు అంటే నిజంగా ప్రజల మనిషి అని నిరూపించుకున్న ప్రజల హృదయాల్లో ఉన్న వ్యక్తి ఆయన బాట ఏదైనా గానీ అది ప్రజల బాట ప్రజా యుద్ధ నౌకని పెట్టి నిజంగా గొప్ప సేవ చేసే గుణంతో ప్రజల కోసం కష్టపడ్డ వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా మరొకసారి నివాళులు అర్పిస్తూ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ పరంగా చేస్తున్నందుకు ఒక మంచి సంప్రదాయం అదే విధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వానికి చేస్తున్నాం గతంగా మీరు ముందుకెళ్ళే బీజేపీ పార్టీ తరఫున కూడా చెప్తున్నా ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నా ఏమున్నా ఒక మానవత్వం ప్రజల కోసం పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన గొంతు వినిపి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎంతో మందిని జాగృతం చేసి చైతన్యవంతులు చేసిన వ్యక్తి గద్దర్ అంటే ప్రజల జీవితాల కోసం ప్రజల మార్పు తీసుకొస్తందుకు ఆయన కళ ద్వారా ఆయన పాటల ద్వారా నిజంగా చాలా ప్రజల గుండెలను తట్టిన వ్యక్తి తెలంగాణ ప్రభుత్వం కూడా సామాజిక ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇక్కడ అమరులు ఉన్నారో వాళ్ళ ఆశయాల కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ సో ఇది మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు సామాజిక తెలంగాణ కోసం కలల కన్నా గద్దరు ఆశయాల కోసం ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఆయన కుటుంబ సభ్యులకు కూడా వ్యక్తం చేస్తున్నాను గద్దరు ఆత్మ శాంతించాలని కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీనివాస్ మహా న్యూస్ ఎల్బి స్టేడియం.